हाय फ्रेंड्स एला उन्नार क्रिकेट लो प्लेयर्स की मैच मध्य टॉयलेट वस्ते एम चेस्तार चीमलु ओक लाइन लो एंदुकु वेल्तायि इलांटि मरिन्नि फन फैक्ट्स ई वीडियोलो चूद्दाम। वीडियो नि स्किप चेयकुंडा चूडंडि, स्किप चेस्ते मीरु इंट्रेस्टिंग फैक्ट नि मिस् अवुतारु। मीरु मा चैनल सब्सक्राइब चेयकपोते सब्सक्राइब चेसुकोंडि। పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో చైనాలో భూకంపం సంభవించింది. అది రిక్టర్ స్కేల్పై 7.3గా నమోదైంది. భూకంపానికి కొద్ది రోజుల ముందు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు అధికారులు. అసలు భూకంపం వస్తుందని అక్కడ అధికారులకు ఎలా తెలిసిందంటే, అక్కడ శాస్త్రవేత్తలు జంతువులు కదలికను మానిటర్ చేయడం వల్ల అలాగా తెలిసిందంట. పాములు 120 కిలోమీటర్ల దూరంలో మరియు 3 నుండి 5 రోజుల ముందే భూకంపాన్ని గ్రహించగలవని వారు కనుగొన్నారు. ఈ జీవులు రాబోయే భూకంప ప్రకంపనలకు ప్రతిస్పందించి తమ గూళ్ళ నుండి బయటకు వచ్చి తప్పించుకుంటాయంట. శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేయగా బ్యూరోలోని నిపుణులు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ద్వారా అనుసంధానించబడిన వీడియో కెమెరాల ద్వారా స్థానిక పొలాల వద్ద ఉన్న పాములను పర్యవేక్షించారు. ఇది 24 గంటలు రికార్డు అవుతుంది. దీని వలన వారికి భూకంపాలను ముందుగానే గుర్తించగలుగుతున్నారు. సో ఫ్రెండ్స్, పాములకు భూకంపాలు ఎప్పుడు వస్తాయో అనేది ముందుగానే తెలిసిపోతుంది. మీకు రుచి ఎలా తెలుస్తుంది? వాసన వలన లేదా నాలుగు ద్వారానా? సరిగ్గా దీనిపైనే కొన్ని రీసెర్చెస్ జరిగాయి. ఎలా అంటే, మనం తినే వస్తువు యొక్క రుచి అనేది దాని యొక్క వాసన మీద కూడా ఆధారపడి ఉంటుందండి. యాపిల్స్, ఉల్లిపాయ మరియు బంగాళదుంప ఈ మూడింటి రుచి ఒకేలాగా ఉంటుంది. మనం గనుక మన ముక్కును మూసుకొని ఈ మూడింటిని తింటే వాటి యొక్క టేస్ట్లన్నీ ఒకేలాగా ఉంటాయి. దీనిపై రీసెర్చెస్ జరిపారు. ఒక వ్యక్తికి ముక్కుకి గుడ్డను కట్టి వాసన తెలియకుండా ఏర్పాటు చేసి వారికి ఈ 3 యాపిల్స్ మరియు ఉల్లిపాయ బంగాళదుంపలను ఇచ్చారు. దానిని తిన్న ఆ వ్యక్తికి ఎటువంటి తేడా అనిపించలేదు. అతనికి ఆ మూడింటి రుచులు ఒకేలాగా అనిపించాయంట. కావాలంటే మీరు కూడా దీనిని ట్రై చేసి చూడండి. ఈ 3 పదార్థాల యొక్క రుచులు ఒకలాగే ఉంటాయి. మన వాసన బట్టే దానిని టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది. యాపిల్, ఉల్లిపాయ మరియు బంగాళదుంప ఈ మూడింటిలో మాత్రమే వాసన అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ పాటిస్తుంది. సలైవా, అదేనండి లాలాజలం. మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే తేప. ఈ తేప అనేది సాధారణంగా పదార్థాలను చూసినప్పుడు మరియు మన ఫ్రెండ్స్లో ఉంటారు వారికి అమ్మాయిలను చూసినప్పుడు కూడా వస్తూ ఉంటుంది. అసలు విషయం ఏమిటంటే, మనం రోజుకి 2 లీటర్ల సెలైవాను ఉత్పత్తి చేస్తామంట. అదే ఒక సంవత్సరంలో 730 లీటర్ల సెలైవాను మనం ప్రొడ్యూస్ చేస్తాం. అదే మన జీవితం మొత్తం మీద అయితే దాని సంఖ్య అధిక మొత్తంలో ఉంటుంది. ఒక సగటు మనిషి యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు. ఈ లెక్కన జీవితాంతం ఒక మనిషి 51,100 లీటర్ల సెలైవాను ప్రొడ్యూస్ చేస్తారంట. పరిశోధకులు తెలిపింది ఏంటంటే, ఈ మొత్తం సెలైవాతో 2 స్విమ్మింగ్ పూల్స్ని నింపవచ్చని వారు పేర్కొన్నారు. మీ జీవితం మొత్తం మీద ఉత్పత్తి చేసిన సెలైవాతో 2 స్విమ్మింగ్ పూల్స్న నింపవచ్చు అంట. మనందరం టీవీల్లో అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటాం. సోపులు కానీ హ్యాండ్ వాష్లు కానీ తమ అడ్వర్టైజ్మెంట్లో 99.9% క్లీన్ చేస్తాయని మాత్రమే ఎందుకు చేస్తాయని చెప్తుంటారు. అసలు 99.9 మాత్రమే ఎందుకు? మిగిలిన 0.1% ఎందుకు క్లీన్ చేయదు? With Dettol Glen 20, it kills 99.9% of germs, including the common cold virus. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి మార్కెటింగ్ స్ట్రాటజీ, రెండు లీగల్ కారణం. కంపెనీల యజమానులు మార్కెటింగ్ స్ట్రాటజీగా దీనిని వాడుతూ ఉంటారు. హ్యాండ్ వాష్లు మరియు ఇతర సోపులు వంటివి కొన్ని రకాల క్రిములను మాత్రమే చంపడానికి వీలవుతుంది. అందువల్ల 100% క్లీన్ అనేది సాధ్యం కాదు. మరియు ఉదాహరణకు శానిటైజర్ మన చేతిలోని అన్ని క్రిములను నాశనం చేయదు. 24/7 మన చేతిలో కొన్ని క్రిములు ఉంటూనే ఉంటాయి. మనం చాలా వస్తువులను తాగుతూ ఉంటాం. దీనివలన 100% క్లీన్ అనేది సాధ్యం కాదు. రెండోది లీగల్ కారణాలు. మనం అడ్వర్టైజ్మెంట్ చూసుకుంటే మొత్తం క్లీన్ అవ్వకుండా 1-2 బ్యాక్టీరియాలు కనిపిస్తూ ఉంటాయి. దీనికి కారణం 100% క్లీనింగ్ సాధ్యం కాదు. ఈ విధంగా ఎందుకు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారంటే, ఒకవేళ ఎటువంటి బ్యాక్టీరియా లేదని వారు యాడ్స్లో చూపిస్తే, దానిపై ఎవరైనా కోర్టుకి కేసు వేస్తే దానికి కంపెనీ ఎవరు భారీ మొత్తంలో అతనికి డబ్బులు చెల్లించవలసి ఉంటుంది. కోసమే కంపెనీలు 99.9% అని అంటూ ఉంటారు. మరియు 1-2 బ్యాక్టీరియాలను కూడా మన యాడ్స్లో మనకి చూపిస్తూ ఉంటారు. సెప్టెంబర్ 19, 1783 ఈ సంవత్సరంలో మొదటి హాట్ ఎయిర్ బెలూన్లు గాలిలోకి వెళ్ళింది. ఇక్కడ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇందులో ప్యాసింజర్స్గా ఒక షీపు, ఒక కోడి, ఒక బాతును పెట్టారు. అవును ఫ్రెండ్స్, ఫేమస్ హాట్ ఎయిర్ బెలూన్లో మొదటి ప్యాసింజర్స్గా ఈ మూడింటిని పంపించారంట. దీనికి కారణం సేఫ్టీ.
సేఫ్టీ ప్రమాణాల ప్రకారం మానవ లెక్కించడానికి ప్రభుత్వం ఒప్పుకోలేదు. అందువల్ల వారు షీపు, బాతు, కోడి ఈ మూడు యానిమల్స్ను ఎక్కించారు. మొదట బెలూన్ మొత్తం 20 నిమిషాలు గాలిలో ఉండి క్షేమంగా కిందకెళ్ళింది. దాంట్లో ఉన్న ఈ మూడింటికి ఎటువంటి హాని జరగలేదు. సో ఫ్రెండ్స్, మొదటి ప్యాసింజర్స్గా ఈ మూడు రికార్డుకి ఎక్కాయి. క్రోకోడైల్ అంటే మొసలి. మొసళ్ళు ఎంత భయంకరమైనవో మనకు తెలుసు, అంతేకాకుండా అవి చాలా బలమైనవి కూడా. క్రోకోడైల్లో ఫన్ ఫ్యాక్ట్ ఏమిటంటే, అవి తమ నాలుకను బయటికి చాపలేవు. ఎస్ ఫ్రెండ్స్, ఇది నిజమే. ఈ జీవులు తమ నాలుకను బయటికి చాపలేవు, ఎందుకంటే వాటి నాలుక దాని నోటితో అటాచ్ అయి ఉంటుంది. దీనివలన అవి నాలుకను బయటికి చాపలేవు. ఇది చాలా విచిత్రమైన ఫ్యాక్ట్. అవి తమ నాలుకను బయట పెట్టగలిగినప్పటికీ తమ ఆహారాన్ని మాత్రం చాలా బలంగా అటాక్ చేస్తుంది. పోకీమాన్. ఈ కార్టూన్ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాచుర్యం పొందింది. ఎంతగా అంటే, ప్రతి 90s కిడ్స్కి తెలుసు పోకీమాన్ ఎంతగా అలరించిందో అని. అయితే ఇందులో ఉండే పోకీమాన్స్ని క్రియేట్ చేసినప్పుడు కొందరు నిజమైన వ్యక్తుల ఆధారంగా కూడా కొన్ని పోకీమాన్స్ని క్రియేట్ చేశారంట. ఈ కార్టూన్ టీవీలోనే కాకుండా మొబైల్ గేమ్లో కూడా చాలా ఫేమస్ అయింది. పోకీమాన్ గో అనే పేరుతో ఈ గేమ్ ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. ఇందులో హిప్మోన్లీ మరియు హిప్మోన్చా అనే రెండు ఫైటింగ్ పోకీమాన్స్ ఉంటాయి. వీటిని బ్రూస్లీ మరియు జాకీ చాన్ల ఆధారంగా తీసుకుని ఈ రెండు పోకీమాన్లు క్రియేట్ చేశారంట. ఈ విషయం చాలామందికి తెలియదు. మీలో ఎవరైనా పోకీమాన్ చూస్తే మీకు నచ్చిన పోకీమాన్ పేరు కింద కామెంట్లో చెప్పండి. మీ గోడల మీద ఎవరైనా టాయిలెట్ పోస్తున్నారా? దానికి మీరు ఏ చర్యలు చేపడుతున్నారు? వాటిని ఆపడానికి మీరు ఏం చేస్తున్నారు? జర్మనీలోని హ్యాంబర్గ్లోని రెడ్లైట్ జిల్లా సెయింట్ పౌలీ సంఘంలాగా మీరు కూడా ఆలోచించినట్లయితే దీన్ని మీరు అరికట్టవచ్చు. ఈ ప్రాంతంలో మద్యం తాగి అక్కడ ఉన్న గోడలపై టాయిలెట్ వేయడం చాలా ఎక్కువైపోయింది. ఆ ఇంటి యజమానులకు అది చాలా కోపాన్ని తీసుకొచ్చింది. దీనిని పరిష్కరించడానికి వారు సైన్స్ను ఉపయోగించారు. ఎక్కువగా ఈ విధంగా గోడలపై టాయిలెట్స్ వేస్తే గోడలపై హైడ్రోపోబిక్ పెయింట్ని వేశారు. ఈ పెయింట్ యొక్క స్వభావం ఏంటంటే, అది నీటిని అబ్జర్వ్ చేసుకోలేదు. ఫలితంగా ఆ యూరిన్ని రిటర్న్ అయ్యేలా చేస్తుంది. దీనివలన అది వేసిన వారిపైనే ఆ యూరిన్ పడేది. దీనివలన వారు ఈ సమస్యకి ఒక మంచి పరిష్కారాన్ని కనిపెట్టినట్టు అయ్యింది. కాకపోతే ఇందులో ఇబ్బంది ఏమిటంటే, హైడ్రోపోబిక్ పెయింట్ చాలా ఖరీదైనది. 6 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన గోడపై పెయింట్ వేయాలంటే దానికి $700 అనేవి ఖర్చు అవుతుంది. మీకడ కూడా ఈ ప్రాబ్లం ఉంటే ఈ పెయింట్ని వాడండి. యాంట్స్, చీమలు. చీమలు మనందరికీ చాలా బాగా తెలుసు. అవి ఎక్కడ కనబడినా ఒక క్రమ పద్ధతిలో ఒక లైన్లో వెళ్ళడం మనందరం గమనించే ఉంటాం. అవి అసలు ఎందుకు అలా వెళతాయి మరియు వాటికి ఫుడ్ యొక్క లొకేషన్ అనేది ఎలా తెలుస్తుంది? ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. చీమలు కూడా మనలాగే కాలనీల్లో ఉంటాయి. ప్రతి కాలనీలో కొన్ని చీమలనే ఉంటాయి. ఒక చీమ ఏదైనా తీయని పదార్థాన్ని చూసాయనుకోండి, వెంటనే ఆ చీమ తన వెనుక భాగం నుండి ఫెరోమోన్ అనే ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఈ విధంగా విడుదల చేసుకుంటూ తన ఇంటికి చేరుకుంటుంది. అదే కాలనీలో ఉన్న మిగిలిన చీమలు ఆ ఫెరోమోన్ ద్రవం ఆధారంగా దానిని అనుసరించి ఆ పదార్థం వద్దకు చేరుకుంటాయి. ఈ విధంగా ఆ ద్రవాన్ని అనుసరించడం కారణంగా చీమలు ఒక లైన్లో వెళుతున్నట్టు మనకు అనిపిస్తుంది. నిజానికి అవి మొదటి చీమని ఫాలో అవుతున్నాయి అంతే. ఇక్కడ మీకు చీమల గురించి మరొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. చీమ చనిపోయినప్పుడు దాని నుండి ఒక రకమైన రసాయనాన్ని విడుదలవుతుంది. దీనిని ఆధారంగా మిగిలిన చీమలు చనిపోయిన చీమ దగ్గరికి, డెడ్ బాడీ దగ్గరికి కనిపెట్టుకుని ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళతాయంట. నేచర్ కాల్. అదేనండి టాయిలెట్. క్రికెట్ ఆడుతున్నప్పుడు మ్యాచ్ మధ్యలో ప్లేయర్స్కి టాయిలెట్ వస్తే ఏం చేస్తారు? ఇక్కడ మీకు ఒక సంఘటన చెప్పాలి. సరిగ్గా ఏ సంవత్సరమో తెలియదు కానీ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్లో 45వ ఓవర్లో ధోనీకి నేచర్ కాల్ వచ్చింది. అప్పుడు ధోని ఎంపైర్కి చెప్పి బయటికి వెళ్ళాడు. ధోని స్థానంలో విరాట్ కోహ్లీ వికెట్ కీపింగ్ చేశాడు. ఆ ఓవర్ ఉమేష్ యాదవ్ వేయగా గ్రీజులో షకీబ్ అల్ హసన్ ఉన్నాడు. కోహ్లీ ఎటువంటి ప్యాడ్స్ లేకుండా వికెట్ కీపింగ్ చేస్తూ ఉన్నాడు. ధోని గ్లౌజ్ను ధరించి వికెట్ కీపింగ్ చేశాడు. మీరక్కడ విషయం చెప్పాలి, ఐసీసీ రూల్స్ ప్రకారం ప్లేయర్స్కి నేచర్ కాల్ వస్తే, అదేనండి టాయిలెట్ వస్తే, వారి స్థానంలో సబ్స్టిట్యూట్ రాకూడదు. మొత్తం 11 మంది ప్లేయర్స్ ఉంటారు కదా, ఎవరికైనా ఇలాంటి టాయిలెట్స్కి వస్తే 10 మంది ప్లేయర్స్ మాత్రమే గేమ్ని కంటిన్యూ చేస్తారు. వారి స్థానంలో ఎటువంటి సబ్స్టిట్యూట్ రారు. సాధారణంగా ప్లేయర్స్కి మ్యాచ్ మధ్యలో టాయిలెట్స్ అనేవి రావు. వారు మ్యాచ్కు ముందే ఆయా కార్యకలాపాలు పూర్తి చేసుకుని వస్తారు. మరియు మ్యాచ్ మధ్యలో వారికి డ్రింక్స్ బ్రేక్స్ కూడా ఉంటాయి. ఈ డ్రింక్స్ బ్రేక్లో ప్లేయర్స్కి బాత్రూమ్ వెళ్ళాలంటే వెళ్తారు. అందువల్ల మ్యాచ్ మధ్యలో టాయిలెట్ రావడం చాలా రేర్గా జరుగుతుంది. ఎందుకంటే మ్యాచ్ 3 నుండి 4 గంటలు ఉంటుంది, దీని మధ్యలో ఉంటుంది. డ్రింక్స్ బ్రేక్స్ కూడా మధ్యలో ఉంటాయి. దీనివల్ల ఇది చాలా తక్కువగా మాత్రమే జరుగుతూ ఉంటాయి.
టెస్ట్లు వంటి డే అండ్ నైట్ మ్యాచ్లో అయితే మొత్తం డ్రింక్స్ బ్రేక్స్లు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగడం చాలా రేర్. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి ఫన్ ఫ్యాక్ట్స్. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఫన్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేయండి.